ఈడి బతుక్కి ఈ అమ్మంటి రాంబాబు ఈ గెంటబాబు గారు బతుక్కి ఏ రోజైనా సరే ఈడి నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల గురించి కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ పోలవరంలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయని కానీ పోలవరం మేము ఈ విధంగా పూర్తి చేస్తామని కానీ మీడియా వాళ్ళు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారంటే నేను ఎందుకు చెప్పాలా మీకు ఎప్పుడు పోలవరం పూర్తి చేసేదన్న ముండమోపి. నమస్కారం ప్రజలారా, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి బ్రో చిత్రంలో శ్యాంబాబు అనే ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టర్లో పుత్రి 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆయన ఆ క్యారెక్టర్ని నెయ్యటం సరే. దాన్ని గత 4 రోజుల నుంచి కూడా మన రాష్ట్రంలో ఉండేటువంటి గెంటబాబు, సంజనా సుకన్యాల బాబు, అమ్మంటి రాంబాబు, ఈ బాబు నేరుగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి శ్యాంబాబు అనే క్యారెక్టర్ ఒకటి వేశారు. ఆ క్యారెక్టర్ నాదేను, నేను చేసిన లంగా పనులన్నీ ఎందుకు చూపించలేకపోయినారు, కేవలం ఆ డ్యాన్స్ చేసిన వీడియో మాత్రమే ప్రజలకు చూపించినారు. నేను సంజనాతో చేసిన పనులు చూపిలా, సుకన్యతో చేసిన పనులు చూపిలా, నేను ఫామ్ హౌస్లో చేసే పనులు చూపిలా, నేను ఇంకా కొన్ని అవలయ పనులు చేశాను, వాటిని ఎందుకు చూపించలేదని అమ్మంటి రాంబాబు గత 3-4 రోజుల నుంచి కూడా బాధపడతా ఉన్నాడుగా. నేను ఏమి చెప్పబోతున్నానంటే రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి, ఈడి బతుక్కి ఈ అమ్మంటి రాంబాబు ఈ గెంటబాబు గారు బతుక్కి ఏ రోజైనా సరే ఈడి నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల గురించి కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ పోలవరంలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయని కానీ పోలవరం మేము ఈ విధంగా పూర్తి చేస్తామని కానీ మీడియా వాళ్ళు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారంటే నేను ఎందుకు చెప్పాలా మీకు ఎప్పుడు పోలవరం పూర్తి చేసేదన్న ముండమోపి ఈరోజు గత 3-4 రోజుల నుంచి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఆ సినిమాలో ఏదో క్యారెక్టర్ ఉన్నది ఈ ముండ చేసిన పనులు అని చెప్పి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఏమన్నా రొంత సిగ్గు మానవు లజ్జ సీము నెత్తురు ఉండాలేమిరా నీక, ఎంత బాధ్యత కలిగినటువంటి మంత్రి హోదాలో ఉన్నావు నువ్వు, నీ శాఖేంది, నీ బతుకేంది, నువ్వేంది, నువ్వు మాట్లాడే మాటలేంది, సినిమా కలెక్షన్ల గురించి నువ్వేందిరా మాట్లాడేది స్వామి, నువ్వు సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడతావనేనా, నీకు మంత్రి పదవి ఇచ్చిందే లేదు, సినిమాలో ఏదన్నా క్యారెక్టర్లు ఉంటే వాటి గురించి మీడియా ముందుకు వచ్చి ప్రస్తావన చేస్తున్నావే, రోంతన్నా సిగ్గుడాదా నీకు ఒక్క రోంతన్నా, ఏ రోజైనా సరే నీకు ఇచ్చిన శాఖ గురించి నువ్వు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుంటావా, పోలవరం గురించి ఇన్ని నిమిషాల పాటు నువ్వు ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టినావా, పోలవరంకు పోయి సావు, ఆడికి పోయి ఆ నుంచి ప్రెస్ మీట్ పెట్టు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ పనులు చేసినామని చెప్పి లైవ్ పెట్టరా అవులే, బ్రో సినిమా అంట దాంట్లో ఈడంతా నీ అవులేగా మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన లంగా పనులు అయ్యే కదంటరా, నువ్వు ఇంకేం చేసినావురా స్వామి, తమరు పెరిగి కట్ల కట్టింది ఏంది, ఆ పేర్లు పెడతా, మేము పెట్టలేం పేర్లా, కాదు మేము పెట్టలేం ఆ పేర్లు, మాకు తెలీదా జంటబాబు అని తెలీదా, గొడ్డల పోటు చిత్రం అని తెలీదా, లేకంటే తల్లిని చెల్లిని తెలంగాణ రోడ్ల మీద ఇసిపెట్టాడు జగన్ రెడ్డి అని తెలీదా, ఎవడికి తెలీదు కోడికత్తులు రావాలి తెలీదా, నీది గంట అయితే వాడిది ఇంకొకటి అరగంట అనేది తెలీదా, ఎవడికి తెలీదురా స్వామి, ఎందుకురా నైనా మీరు రాష్ట్రంలో ఉండే ప్రజలను ఈ మాదిరి ఏడిపించారా నైనా, మీరు మంత్రులు రా స్వామి, మీరేం రోడ్ల పడిగా అడక్క మింగే వాళ్ళు కాదు, మీరు మంత్రులు, ఒక బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్నారు, రాష్ట్రానికి మంత్రులు మీరు, మీ ఇంట్లో మీ పెళ్ళాలకు కాదు, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మీరు మంత్రిగా పనిచేస్తున్నారు, అదొక రవ్వ ఆలోచన చేసుకొని మాట్లాడండి, మాట్లాడేటప్పుడు హుందాగా రాజకీయాలు చేయండి రా స్వామి, ఇదేమి కర్మరా మాకు నాయనా, ఇకనైనా సరే నీ నియోజకవర్గంలో ఉండేటువంటి కష్టాలు కానీ తమరు పెరికి కట్టలు కట్టినటువంటి అభివృద్ధి కానీ ఏనాడైనా సరే నువ్వు ఒక్కరోజైనా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడినావా, నా నియోజకవర్గంలో నేను ఈ విధంగా అభివృద్ధి చేసిన నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి శాసనసభకు పంపించిన దానికి నేను ఈ విధంగా నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసినానని ఏ రోజైనా చెప్పినారా గెంటబాబు, తమరు మంత్రి అయిన తరువాత నేను పోలవరం ప్రాజెక్టుని
ఇన్నిసార్లు సందర్శించినాను, రాష్ట్రంలో తెగిపోయినటువంటి ప్రాజెక్టులను ఈ విధంగా మరమ్మతులు చేర్చున్నాము ఇన్ని కోట్ల రూపాయలతో అని చెప్పినావా? కనీసం ఏ రోజైనా నీ బతుకే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి బ్రో సినిమాతోనే ఇదికి లేనిపోని కష్టాలు వచ్చిపోయినాయి. ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకోండి, ఇటువంటి లంగాగాళ్ళు, ఇటువంటి చెంచాగాళ్ళు, ఇటువంటి జగన్ పాలేరు గాళ్ళకి స్వస్తి చెప్పి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడురా స్వామి స్వతంత్రం వచ్చేదని రాష్ట్రంలో ఉండే ప్రజలు వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. గంటబాబు, నీకు అతి దగ్గరలోనే నోట్లో పెట్టి మూలకొచ్చున పెడతారు, నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా మాట్లాడతామని ఆశిస్తా ఉన్నా. నమస్కారం.